రాజ్ గోపాల్ రెడ్డి చరిత్ర హీనుడని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి వంటి ద్రోహిణిని చూడలేదని మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో చుండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి విరుచుకుపట్టారు కన్నతల్లి లాంటి సోనియాను మోడీ అమిత్ షా ఈడీ పేరుతో వేధింపులకు పాల్పడుతుంటే పట్టించుకోకుండా ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు చెదురవుతారేమో తొందర తొందరగా నేను ఆ మిత్రుడికొక మాట చెప్పిన ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా రజాకర్ల ముఠాలకు వ్యతిరేకంగా మరపిరంగులు కురిపించిన నల్లగొండ బిడ్డలు చండూరు బిడ్డలు ఎదురొడ్డి నిలబడ్డరు ఈ వర్షానికి పారిపోయే వాళ్ళు కాదు వర్షం ఎంతొచ్చినా వర్షం ఎంతొచ్చినా తడిసి ముద్దయినా వానకు వణికినా నిటారుగా నించుంటారు కాంగ్రెస్ పార్టీకి అండగా నించుంటారు అని చెప్పి నేను ఆ మిత్రుడికి చెప్పిన ఇవాళ మిమ్మల్ని చూసినాక నా అంచనా నిజమైనందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది ఈ ముడుగోడు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఇవాళ మిత్రులారా మీరొక్కసారి ఆలోచన చేయండి ఈ నల్గొండ జిల్లా అంటే ఒక ధర్మభిక్షం